పొద్దున్నే భయంకరమైన ట్రాఫిక్ డిస్టర్బెన్స్. రే విష్ణు మహేష్ లేవండ్రా రే లేవండి లేవండి. ఏ టీ మాస్టర్ టీ పట్రా త్వరగా రావయ్యా. చేస్తున్నానండి. వచ్చిందిరా టీ ఇందిరా. ఏ లేవరా. ఇది నీది ఇది నాది. అబ్బా ఇదేంట్రా మరి షుగర్ లేకుండా షుగర్ పేషెంట్లకు ఇచ్చినట్టు ఇచ్చాడు. మనం ఏమన్నా షుగర్ పేషెంట్ అనుకున్నాడా? ఛీ ఇదేంటో ఆవుత వాసన వస్తుంది బాబాయ్. గట్టిగా రోకురా. దీంతో పాటు ఆముతో డబ్బులు కూడా అడుగుతాడు. తాగండి తాగండి. అరే స్మాల్ టీ కొడితురా. ఒరే ఆటో పసారా లేవండి పట్టుకునివ్వండి. ఈ ఊళ్ళోనికల్లా పెద్ద స్టార్ హోటల్ అని చెప్పి పనికి మన మాయ అలాంటికి తీసుకెళ్తావా? అలాంటికి ఉండే సెంటిమెంట్ చాలా మంచిది. ఎవరికి పోలీసులుగా కాదండి కస్టమర్స్ గా. ఈ బోర్డు పగిలిపోద్ది ఆ లాడ్జ్ వల్ల పోలీస్ స్టేషన్ వెళ్ళావరా? నేను అప్పుడే అనుకున్నాను. అనుకున్నావా? అయితే తీసుకెళ్ళావా? అయినా సార్ మిమ్మల్ని పోలీసులు పడుతుంటే నా పేరు చెప్పుండాల్సింది సార్. నువ్వు డిఎస్పీకి లాటి విడిచిన అల్లుడువా? నీ వల్ల అనవసరంగా పోలీసుతో తన్నులు తిన్నావు సార్. గుండెల మీద కొట్టుకుని సార్ బైపాస్ ఎదురు అయింది. బాబాయ్ తల మీద కొట్టుకుని బాబు క్రాప్ జరిగిపోతే ఎక్కడ ఏ పార్ట్ మీద కొట్టాలో నువ్వే చెప్పరా? నా బాడీలో పార్ట్స్ అన్ని వీకే సార్ నన్ను వదిలేదు సార్. ఎందుకు నీ వల్ల పోలీసుల దగ్గర మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాం. నష్టపరిహారంగా మర్యాదగా ఈ ఆటో ఇక్కడ వదిలేయి. లేకపోతే ఇప్పుడు మేము ఉండడానికి షెల్టర్ కూడా లేదురా ఈడియట్. షెల్టర్ నేను చూపిస్తానండి. ఎక్కడ జైల్లోనా? కాదు సార్ వండర్ఫుల్ లొకేషన్. ఏంట్రా షెల్టర్ చూపెడతాను అడవిలో తీసుకొచ్చావు? కంపతీసి వీరప్పన్ మనిషి కాదు కదా? ఊరుకో బాసు వీరప్పన్ గ్యాంగ్ లో అయితే మిమ్మల్ని ఎందుకు పట్టుకొస్తాను? ఏ సీఎం లో బిఎం లో పట్టుకొచ్చాడు మిగిలిన పది మంది నాకు. అయినా ఇది అడవి కాదు బాసు, లక్ష్మీపతి గార్డెన్స్. వాడవడు మనమే. ఇదంతా మీకు ఫ్రీగా ఇచ్చేతను, హ్యాపీగా బతకండి అంటే. ఏంట్రా ఈ చెత్త మీద బండల మీద మమ్మల్ని పడుకోమంటావా? అంత అవసరం లేదు బాసు. అదిగో వాటర్ ఫౌంటైన్, ఇదిగో స్విమ్మింగ్ పూల్, అదిగో కిచెన్, పక్కన బెడ్రూమ్, మధ్యలో డ్రాయింగ్ రూమ్. ఏవి అవేవి కనపడవే? ఇక్కడే ఉండవు బాబు, కట్టుకోవాలి కష్టపడి. మరి బాత్రూము? అదే కనిపించే పది ఎకరాలు బాత్రూమే. చేసా పట్టుకెళ్ళిపోయి బ్రహ్మాండ కొడతాయి. ఆ ఓపెన్ ప్లేస్ లోనా? ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ చేసి కూర్చుంటే ఎంత సుఖంగా ఉంటుందో నీకు ఏం తెలుసు బాసు? అయినా మీలాంటి బ్యావర్స్ గడికి అంటే మీలాంటి ప్రేమ పక్షులకి స్నేహితులకి బాగుంటుంది ఇలా సెటప్ చేశాను అనమాట. బాసు ఇప్పుడు నేను పని చేస్తాను బాసు. మాయమైపోయాడు మాయన కొడుకు. బాబాయ్ వాడు చెప్పింది కరెక్టే కదా? అవును మన ఇక్కడే సెటిల్ అయ్యి ఫ్రీ బర్డ్స్ లా హ్యాపీగా ఉందాం. మరి పక్షులకి గూడు కావాలి కదా. ఎంతసేపు గూడు కడదాం పదండి రండి. ఎవరా అంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు ఈడియట్. వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళొస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులున్నాయి పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7 నెంబర్ ఇల్లే, మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. నువ్వెక్కడ దొరికావరా చావుగిరాకి? బంగారం లాంటి బ్యాలెన్స్ ఎడగొట్టావు. పదండి వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు? రైట్ అబ్బీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్, పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఎయిడ్స్ వస్తుందిరా, హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది. వాళ్ళందరికీ ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గడి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే బెస్ట్ గా ఓ చోటు తీసుకెళ్తాను. అదండి 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి అవేనయ్యా? రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు అవి. అర్థమైందిలావయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు,
బాబాయ్ బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేఎస్ కేఎస్ అది తీసుకో. విన్నావుగా పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మకు దిక్కుంటున్నాం. ఇదిగా తీసుకెళ్ల. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడు చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవి చేతికి పరా. అవునరా నీకెంతమంది పిల్లలు? ఐదుగురు. అయితే ముందు నువ్వు వాడరా. హలో మేడం. హాయ్ గుడ్ ఈవినింగ్ చిట్టి బాబు. బాబా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నాడురా. ఫిగర్ లవ్స్ గా ఉందిరా. రే స్టడీగా నిలబడండి రా. టోకెన్స్ తీసుకోవాలి. హలో మేడం. మొత్తం ఎంతమంది? ముగ్గురు. ముగ్గురికి 1200 ఇవ్వండి. 1200? బాబాయ్ మన దగ్గర 300 తక్కువ ఉంది. డిస్కౌంట్ ఏమీ లేదా మేడం? రే డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన? ఉన్నదంతా సరిపెట్టుకుందాం బాబాయ్. అదిగోండి ఇదే హోటల్ అడ్జస్ట్ అవడానికి. రే ఎందుకు రా మర్యాదగా ఉండాలి చూడరా. పరువు తీస్తారు. నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను అందుకే ఇలా అయిపోయింది. అంటే నా దగ్గర 200 ఉన్నాయి. ఇదిగో మా 1100. ఇదేంటి 100 తక్కువ? వీళ్ళ టాలెంట్ కదే ఎక్కువ. మనం తర్వాత చూసుకుందాం. ఇదిగో టోకెన్లు. బాబాయ్ ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్. ఇదంతా ఆఫీస్ స్టాఫ్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అమ్మాయి లోపల ఉన్నారు. లోపలికి. ఎక్కడ? తొందరపడకండి రా. రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి. దేనికి బాబా ఇవి? అబ్బా వీడు మళ్ళీ బతుకు వచ్చాడు రా. విడితే ఏం చేయాలి? రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడక పగిలేదాకా అనుకోండి. ఏం చేయాలి నేను చెప్తాను పదరా. ఎవరికి నచ్చిన అమ్మాయిని వాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టడీ జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ నాకు భయం వేస్తుంది. బాబాయ్ డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చిన పని చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి. వీడెవడరా నాకు అనుకుడుతున్నాడు? నువ్వు వాడికి నచ్చినట్టున్నా బాబాయ్. ఇక్కడేదో తేడా జరిగేలా ఉంది. పదండ్రా పారిపోదాం పదండ్రో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.